హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన డైలీ అనాలసిస్ గురించి మనం డిస్కస్ చేశాము సో లాస్ట్ వీక్లో వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం నేను రెగ్యులర్గా అయితే నేను అప్లోడ్ చేశాను అండ్ లాస్ట్ త్రీ డేస్ నుంచి అసలు నేను వీడియోస్ అయితే ఏది కూడా అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్ సో నేను కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే వెళ్ళాను కొంచెం ట్రిప్ ట్రిప్కి అయితే నేను వెళ్ళాను సో ఫ్యామిలీ ట్రిప్ ఇది సో అందుకని చెప్పేసి నేను ఏ వీడియోస్ కూడా నేను అప్లోడ్ అయితే నేను చేయలేను అండ్ ఇప్పుడు నుంచి మళ్ళీ మన వీడియోస్ అనేది రెగ్యులర్గా అయితే వస్తున్న వస్తాయి ఫ్రెండ్స్ పోతే మనకి ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ ద సేమ్ టైమ్ అనలైసిస్ వీడియోస్ ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గానే మనకి వస్తాయి సో మనము టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే లేదా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి కంటెంట్లోంచి మీకు నచ్చిన ఒక టూ టు ఫోర్ వీడియోస్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఆ వీడియోస్ని చూడండి ఆ వీడియోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని ఎంతవరకు చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని కూడా లైక్ చేయండి సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్ లోకి వెళ్ళిపోదాము సో మా పాస్ట్ అనాలిసిస్ పర్ఫార్మెన్స్ అనేది ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా నేను ఇప్పుడు చార్ట్స్లోకి అయితే వెళ్ళిపోతాను సో నిఫ్టీ ఫిఫ్టీ ఇవాళ మన గ్యాప్ ఓపెనింగ్ అనేది అయ్యింది దాని తర్వాత మార్కెట్ సో నిఫ్టీ ఫిఫ్టీ వల్ల చూసుకున్నట్లయితే మనకి డైరెక్ట్ గా మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యి మార్కెట్ కంటిన్యూస్ గా మనకి డౌన్ సైడ్ కనేది వచ్చింది ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ అవర్ క్యాండిల్ లోనే మనకి చాలా హ్యూజ్ ఫాల్ అయితే మనకి వచ్చింది అప్రాక్సిమట్లీ మనకి టూ సెవెంటీన్ పాయింట్స్ అయితే మనకి పడడం అయితే మనకి జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ మార్కెట్ లోవర్ లెవెల్స్ లో మనకి మెల్లి మెల్లిగా మనకి కొంచెం బౌన్స్ బ్యాక్ అనేది అయ్యి మిడ్ పాయింట్ వరకు అయితే మనకి వచ్చింది సో ఎగ్జాక్ట్ మనకి మార్కెట్ చూసుకున్నట్టు అయితే మనకి ప్రీవియస్ గా మనకి సపోర్ట్ పాయింట్ ఉందో ఈ లెవెల్ ఆ లెవెల్ నే తిరిగి మళ్ళీ మనకి మార్కెట్ సపోర్ట్ అన్నది తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రివర్సల్ అనేది స్టార్ట్ అయితే మనకి అయ్యింది సో రేపర్ సెషన్ మనం చూసుకున్నట్టు అయితే మనకి లెవెల్ ఏదైతే ఉందో ప్రీవియస్ గా మనకి ఇదే లెవెల్ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది అండ్ ఇప్పుడు ఇదే లెవెల్ మనకు మంచి రెసిస్టెన్స్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది సో మార్కెట్ అనేది ఎగ్జాక్ట్ మనకి రెస్టెన్స్ పాయింట్ దగ్గరలోనే ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఒక రివర్సల్ అయితే మనం చూడాలి వన్స్ మార్కెట్ కనుక మనకి రివర్సల్ అన్న స్టార్ట్ అనేది అయి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టు అయితే ఇందులో షార్ట్ పొజిషన్స్ అయితే మనం బిల్ అప్ చేసుకోవచ్చు మనకి ఫస్ట్ టార్గెట్ ఈ లెవెల్స్ ఏదైతే ఉందో సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ ఈ లెవెల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు వన్స్ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని కనుక మనకి బ్రేక్ చేసుకున్నట్టు అయితే తిరిగి మళ్ళీ మనకి డౌన్ సైడ్ లో మనకి అప్రాక్సిమేట్ మనకి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ వరకు అయితే మనకి పడుతుంది ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యి మార్కెట్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్కి మనకి సస్టైన్ మనకి అయితే డౌన్ సైడ్ లో మళ్ళీ మనకి సెవెంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ వరకు కూడా మనకి ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే మనకి ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ మార్కెట్ అనేది ఈ రెసిటెన్స్ పాయింట్ మనకి బ్రేక్ చేసుకొని మార్కెట్ పైకి కనుక మనకు సస్టైన్ అవుతున్నట్టు అయితే ఈ కెండిల్ కెండీలో హైస్ట్ పాయింట్ ఏతుందో సెవెంటీన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ వన్ లెవెల్ ఈ లెవెల్ మనకి సెషన్ కి మనకు ఒక మంచి రెసిడెన్స్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది వన్స్ మార్కెట్ ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్అౌట్ ఇచ్చినట్టు అయితే మనకి నెక్స్ట్ ఫైనల్ టార్గెట్ సెవెంటీన్ థౌసండ్ నైన్ సెవెంటీ ఫోర్ లెవెల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సో మార్కెట్ అనేది రేపు ఈ లెవెల్స్ పైన సస్టైన్ అవుతుందా కింద సస్టైన్ అన్నది మనం కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే మనం చేయాలి దాని తర్వాతనే మనం ఇందులో ఫ్రెష్గా పోర్షన్స్ అయితే మనం తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి అప్డేట్ ఏంటంటే ఇవాళ మార్కెట్ అనేది ఫస్ట్ వన్ అవర్ క్యాండిల్ లోనే క్యాండిలోనే ఫాలో అనేది అయ్యి దాని తర్వాత మనకి చాలా డల్ సెషన్ ఉండడం వల్ల నేను ఇవాళ బోత్ నిఫ్టీ అస్ వెల్ అస్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో కూడా నేను ఇవాళ పోర్షన్స్ అయితే నేను ఏం తీసుకోలేదు అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ షార్ట్ పోర్షన్స్ ఏవైతే నేను తీసుకున్నానో అందులో నేను కంప్లీట్గా ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకొని నేను బయటకు అయితే వచ్చేసాను ఇప్పుడు నేను మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టు అయితే నా పుట్ ఆప్షన్స్ ఏవైతే బై సైడ్ ఏవైతే ఉన్నాయో అవి అలానే ఉన్నాయి కాబట్టి డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు నేను వాటిని కొంచెం యావరేజ్ అవుట్ చేసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తాను అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టు అయితే నేను మెల్లి మెల్లిగా పుట్ ఆప్షన్స్ నేను బై చేసుకుని పోర్స్నల్ ట్రేడింగ్కి నేను ట్రై అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను మార్కెట్ డౌన్ సైడ్కి రావడానికి అయితే నేను వెయిట్ చేస్తున్నాను సో ఇంకా మనకి థర్టీన్ డేస్ అనేది మనకి చేతులు ఉంది కాబట్టి హార్డ్లీ మనకి ఇంకా టూ వీక్స్ అయితే మనకి టైం అయితే మనకు ఉంది సో టూ వీక్స్ లో ఏం జరుగుతుందో మనం చూసాము ఒకవేళ ఇన్ కేస్ ఈ వీక్ ఈ ఈ మంత్ లో కనుక మనకి మార్కెట్ డౌన్ సైడ్కి రాకపోతే నెక్స్ట్ మంత్ లో కన్నా మనకి డౌన్ సైడ్ అనేది వస్తుంది కాబట్టి అప్పుడు నేను యావరేజ్ చేసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తాను యావరేజ్ ఇన్ ద సెన్స్ ఈ ఎక్స్పైరీ అయి ఉన్నాయి కాబట్టి అవి వర్తులేదు జీరో అన్నది అయిపోతుంది అండ్ అవి జీరో అయిపోయినా కూడా నాకు పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు అది మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి సో మనం కొంచెం లో టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ లో కనుక మనం చూసుకున్నట్ైతే మార్కెట్ అనేది ఇక్కడ క్లోజింగ్ టైంకి మనకు ఒక మంచి ర్యాలీతో మనకి లైక్ త్రీ ఓ క్లాక్ లో మనకు ఒక మంచి ర్యాలీ అనేది వచ్చింది కానీ మనకి త్రీ ఫిఫ్టీన్ క్యాండిల్ ఏతుందో త్రీ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ క్యాండిల్ అది మనకు ఒక స్పిన్నింగ్ క్యాండిల్ అయితే మనకు ఫామ్ అనేది అయ్యి మళ్ళీ మనకు ఒక ఇండేషన్ అయితే మనకి క్రియేట్ మనకి చేసింది ఫ్రెండ్స్ సో మనకి ఇండేషన్ క్రియేట్ మార్కెట్ మార్కెట్లో మనకి రేపు చూడాల్సింది గ్రీన్ క్యాండిల్ ఒక హైస్ట్ పాయింట్ ఏదైతుందో సెవెంటీ సెవెంటీన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీన్ లెవెల్ ఈ లెవెల్స్ మనకు బ్రేక్ చేస్తుందా లేదా అన్నది మనం వెయిట్ చేయాలి వన్స్ మార్కెట్ అనేది ఈ హైస్ట్ పాయింట్ కనుక మనకి బ్రేక్ చేసుకున్నట్టయితే అయితే మనకి ఇందులో మనకు మంచి లాంగ్ పొజిషన్స్ అయితే మనకి బిల్డ్అప్ చేసుకోవచ్చు మన లాస్ అప్రాక్సిమేట్లీ ఈ లెవెల్స్ అయితే మనం పెట్టుకోవచ్చు మరి ఇంకా కొంచెం కన్జర్వేటివ్ ఉన్నట్టు అయితే లైక్ ఇంకా కొంచెం అగ్రెసివ్ గా ఉన్నట్టు అయితే మనకి ఆల్మోస్ట్ మనం ఈ లెవెల్స్ వరకు కూడా మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఎంట్రీస్ కనుక తీసుకున్నట్టయితే అయితే ఈ లెవెల్స్ కానీ ఈ లెవెల్స్ కానీ లేదంటే ఈ లెవెల్స్ కానీ తీసుకున్నట్టు స్టాప్లస్ అయితే ప్లేస్ చేస్తుంటారు సో అందుకే మనం ఇంకొంచెం డౌన్ సైడ్ అనేది వచ్చి ఈ లెవెల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు ఇంకా లైక్ మనకి సెవెన్ థౌసండ్ నైన్ సెవెంటీ వరకు వెళ్తుందని చెప్పేసి కాన్ఫిడెన్స్ కనుక మనకి రిప్రసేషన్లో వస్తున్నట్టు అయితే ఈ లెవెల్స్ లో తీసుకొని మనం ఈ లోస్ట్ పాయింట్ దగ్గరలో కూడా మనం మన స్టాప్ లో మనం ప్లేస్ చేసుకోవచ్చు అప్రాక్సిమట్లీ మనకి వన్ థర్టీ పాయింట్స్ వరకు అయితే సో మనకి వన్ థర్టీ పాయింట్స్ కి మనకి లైక్ టూ హండ్రెడ్ పాయింట్స్ అనేది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పాయింట్స్ అనేది రిస్క్ రివార్డ్ రిబాట్ చేసు మనకి అప్రాక్సిమేట్లీ వన్ ఇస్ టూ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ టూ రేంజ్ లో మనకు ఉంటుంది కాబట్టి అది మనకి చాలా వర్త్ఫుల్ ఎంట్రీ అని చెప్పేసి మనం అనుకోవచ్చు సో ఇది మనకి రేపటికి సంబంధించిన నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీకి సంబంధించిన అన్లసి సో మనకి ఈ అవుట్ కోసం అయితే వెయిట్ చేయండి అండ్ రేపటి సెషన్ లో మనకి దీని గ్రీన్ క్యాండిల్ ఒక హైస్ట్ పాయింట్ అండ్ లోయస్ట్ పాయింట్ మనకి ఒక జోన్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది మార్కెట్ ఈ జోన్ ని దాటి బయటకి అంటే లైక్ అప్ సైడ్కి వస్తుంది డౌన్ సైడ్కి వస్తుందని అని చెప్పేసి వెయిట్ చేయండి వన్స్ మార్కెట్ పైకి కానీ కిందికి కానీ మనకు వస్తున్నట్టయితే అయితే అందులో మనం ఫ్రెష్ గా పోషన్స్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము ఇన్విజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఇవాళ సేషన్లో మార్కెట్ అనేది మనకి సెవెంటీన్ థౌసండ్ సెవెన్ జీరో సిక్స్ లెవెల్ లో అయితే మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది ఇక్కడ నుంచి మార్కెట్ మనకి అప్ సైడ్ కోస్తున్నట్టు అయితే మనకి సెవెంటీ థౌసండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది అండ్ వాళ్ళ మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నట్టు అయితే మనకి సెవెంటీ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఎయిట్ లెవెల్స్ మనకు ఒక మంచి సపోర్ట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది సో ఈ టూ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూ లెవెల్స్ మనకు ఒక మంచి సెంట్రల్ జోన్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది అండ్ వన్స్ మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన మనకి క్లోజింగ్ అనేది ఇచ్చే అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అనేది మనకి మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్ కదా సెవెంటీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఎయిట్ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది ఇది మనకి అప్ సైడ్ లో మనకు ఒక మంచి డైలీ టార్గెట్ అండ్ ఈ లెవెల్ పైన కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఫర్దర్కి ఏది సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ నైన్ లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది ఇది మనకి అప్ సైడ్ లో మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ ఒకవేళ మార్కెట్ అనేది ఇన్షియల్ గానే మనకి డౌన్ సైడ్ కనేది వచ్చి ఈ లెవెల్ కింద మనకి క్లోజింగ్ అనేది ఇచ్చి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అనేది మనకి మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్కి సెవెంటీ థౌసండ్ సిక్స్ ట్వంటీ సెవెన్ లెవెల్ వరకు అయితే మనకి వెళ్తుంది ఇది మనకి డౌన్ సైడ్లో మనకు ఒక మంచి డైలీ టార్గెట్ అండ్ ఈ లెవెల్ కింద కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఫర్దర్కి ఇది సెవెంటీ థౌసండ్ ఫైవ్ ఫార్టీ సెవెన్ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది ఇది మనకి డౌన్ సైడ్లో మనకు ఒక మంచి ఎక్స్టెండ్ టార్గెట్ సో ఫ్రెండ్స్ ఇది మనకి నిఫ్టీ కి సంబంధించిన ఇన్ డీటెయిల్ టెక్నికల్ అనాలసిస్ అండ్ ఇప్పటి వరకు వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్టు అయితే మన వీడియోని లైక్ చేయండి సో ఇప్పుడు మనం డైరెక్ట్గా బ్యాంక్ నిఫ్టీ కి సంబంధించిన చార్ట్స్లోకి అయితే మనం వెళ్ళిపోదాం సో బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ మనకి డైరెక్ట్ గా మనకి గ్యాప్ ఓపెనింగ్ అనేది అయ్యి మార్కెట్ కంటిన్యూస్ గా మనకి డౌన్ సైడ్ అనేది వచ్చింది వచ్చి ఈ సపోర్ట్ జోన్ ఏదైతుందో సపోర్ట్ జోన్ లోనే మార్కెట్ అన్న హాల్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అన్న తిరిగి మళ్ళీ అప్ సైడ్ అయితే మనకి వెళ్ళిపోయి ఈ మిడ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ ఇన్షియల్ బ్యాలెన్స్ లో మిడ్ పాయింట్ అయితే ఉందో ఈ మిడ్ పాయింట్ మనకి ఒక మంచి రెసిటెన్స్ లాగా తీసుకొని మార్కెట్ అదే లెవెల్స్ లో ఆగడం అయితే మనకి జరిగి అక్కడ మనకి ఫైనల్ ఒక స్పిన్నింగ్ క్యాండిల్ అయితే మనకి ఫామ్ అయితే మనకి చేసింది ఫ్రెండ్స్ సో రేపర్ సెషన్ లో మనకి మిడ్ పాయింట్ ని దాటి మార్కెట్ కి వెళ్తుందా లేదా అన్నది మనం తెలుసుకోవాలి అండ్ వన్స్ మార్కెట్ అనేది మిడ్ పాయింట్ ని దాటి మనకి మార్కెట్ కి వెళ్తున్నట్టు అయితే మనకి ఈ బేరేష్ క్యాండిల్ ఒక హైయెస్ట్ పాయింట్ అయితే ఉందో ఫార్టీ టూ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ లెవెల్స్ ఈ లెవెల్స్ మనకు ఒక మంచి డిస్టెన్స్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది అండ్ వన్స్ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ ని బ్రేక్అౌట్ చేసినట్టు అయితే మళ్ళీ మనకి తిరిగి ఫార్టీ త్రీ థౌసండ్ అంటే ఫార్టీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ లెవెల్ వరకు మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి అనిపిస్తుంది అండ్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో కూడా మనకి ఈ బేరేష్ క్రాప్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ క్రాప్ ప్యాటర్న్ యొక్క పొటెన్షియల్ రివర్సల్ జోన్ అయితే మనకి వెళ్తుంది కాబట్టి అక్కడ నుంచి మనం రివర్సల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో రేపర్ సెషన్ లో మనకి ఈ లెవెల్స్ ని లేదా మనకి డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ మనకి సపోర్ట్ జోన్ లోకి వెళ్తుందా అనేది మనం వెయిట్ చేయాలి లేదంటే మనకి ఇది ఈ ట్రెండ్ లైన్ అయితే నేను డ్రా చేసుకున్నాను ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకునే మార్కెట్ అప్ సైడ్ కి వెళ్తుంది కాబట్టి ట్రెండ్ లైన్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి వన్స్ మార్కెట్ అనేది ట్రెండ్ లైన్ మనకి బ్రేక్ అవుట్ అయితే మళ్ళీ మనకు మార్కెట్ లో మనకు మంచి ఫాల్ కూడా మనకి ఎక్స్పెక్ట్ అయితే మనం చేయొచ్చు సో రేపటి సెషన్ లో అప్ సైడ్ కి మనకి ఈ గ్రీన్ క్యాడీలో హైస్ట్ పాయింట్ అవుతుందో ఫార్టీ టూ థౌసండ్ త్రీ జీరో త్రీ లెవెల్స్ ఇది మనకు ఒక మంచి రెసిటెన్స్ పాయింట్ అండ్ డౌన్ సైడ్ లో మనకి ఫార్టీ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ లెవెల్స్ అనేది మనకు మంచి సపోర్ట్ పాయింట్ అండ్ మీరు ఒకవేళ కన్జర్వేటివ్ లైక్ కన్జర్వేటివ్ గా మన లైక్ చాలా స్టాప్ లాస్ వస్తుంది మీరు ఎంట్రీ కావాలనుకున్నట్టయితే అయితే ఈ క్లోజింగ్ క్యాండిల్ ఏదైతే ఉందో లాస్ట్ వన్ అవర్ క్యాండిల్ లైక్ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ త్రీ ఫిఫ్టీన్ టూ త్రీ థర్టీ క్యాండిల్ ఈ ఫార్టీ టూ థౌసండ్ టూ జీరో సెవెన్ లెవెల్స్ కనుక మనకి బ్రేక్అట్ అవుట్ అయితే మనము అందులో షార్ట్ పోర్షన్స్ అయితే మనం బిల్డప్ చేసుకొని లైక్ అప్రాక్సిమేట్లీ మనకి ఫార్టీ టూ థౌసండ్ లెవెల్స్ వరకు అయితే మనం షార్ట్ పోర్షన్స్ అయితే మనం తీసుకోవచ్చు సో ఇది మనకి రేపటి సెషన్ కి సంబంధించిన లైక్ టెక్నికల్ అనాలసిస్ కొంచెం లోవర్ టైం ఫ్రేమ్ లోకి ఫిఫ్టీ మినిట్స్ టైం ఫ్రేమ్ లో మనం వెళ్తున్నట్టు ఇది చూడండి మార్కెట్ ఇనిషియల్ గా మనకి డౌన్ కి వచ్చినా కూడా మళ్ళీ మనకి సపోర్ట్ జోన్ లో నుంచి బయటకు అనేది వచ్చి ఈ సపోర్ట్ జోన్ యొక్క హైయెస్ట్ పాయింట్ ని మనకి సపోర్ట్ లాగా తీసుకుని మార్కెట్ అన్నది మెల్లి మెల్లి అప్సైడ్కి అయితే మనకి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టు అయితే మార్కెట్ ఇనిషియల్ గా డౌన్ కి వచ్చింది కి వెళ్ళింది మళ్ళీ డౌన్ కి వచ్చి అప్ కి వెళ్ళి మళ్ళీ డౌన్ కి వచ్చి మళ్ళీ అప్ కి వెళ్తుంది కానీ ఇక్కడ చూడండి అన్నింటిలో కూడా మనకు ఒక హయ్యర్ లోని మనం ఫామ్ చేసుకుంటూ మనకి వెళ్తుంది అండ్ ఫైనల్ గా మనకి మిడ్ పాయింట్ ని దాటి పైకి క్లోజింగ్ ఇవ్వడానికి అయితే మనకి ట్రై చేసింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే యాక్చువల్ గా మనకి ట్విజింగ్ టాప్ లాగా అనుకోవచ్చు కానీ ఈ హైయెస్ట్ పాయింట్ అయితే ఉందో త్రీ లెవెన్ ఉంది అండ్ మనకి ఇది త్రీ జీరో త్రీ ఉంది కాబట్టి దీన్ని మనం ట్విజింగ్ టాప్ లాగా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ చాలా మందికి డౌట్ రావచ్చు ట్విజింగ్ టాప్ అంటే మనకి రెండు బాడీస్ ఉండాలని చెప్పేసి సో బాడీస్ ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ షాడో అండ్ ఇక్కడ షాడో మనకి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉండి మనకి ఇక్కడ డోజీ క్యాండిల్ ఉన్నా కూడా మనకి దాన్ని మనం ట్విజింగ్ టాప్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకుంటాము సో ట్విజింగ్ టాప్ లో మనకి డోజీ అన్నీ ఉండొచ్చు స్పినింగ్ క్యాండిల్ అన్నీ ఉండొచ్చు లేదంటే మనకి ఇంకేదైనా క్యాండిల్ లైక్ మార్బోజ్ క్యాండిల్ అన్నీ ఉండొచ్చు లేదంటే లైక్ ఏదైనా స్మాల్ బాడీ క్యాండిల్ కూడా ఉండొచ్చు ఏంటంటే మనకి మొత్తానికి ఈక్వల్ హైట్స్ ఉంటే సరిపోతుంది ఈక్వల్ హైట్స్ కానీ లేదంటే మనకి ఈక్వల్ లోస్ కానీ మనకు ఉంటే సరిపోతుంది ట్విజింగ్ టాప్ కి కానీ ట్విజింగ్ వాటమ్ కి కానీ సో ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ ఒక ట్విజింగ్ టాప్ మనకి ఫామ్ అనేది అయ్యింది కాబట్టి సో మనకి రేపటి సెషన్లో ఈ ఏదైతే మనకి స్పెన్నింగ్ క్యాండిల్ ఫామ్ అయిందో దీని హైయెస్ట్ అండ్ లోయస్ట్ పాయింట్ మనం మార్క్ చేసుకొని ఇందులో నుంచి మార్కెట్ మనకి అప్ సైడ్కి క్లోజింగ్ అవుతుందో డౌన్ సైడ్ కి క్లోజింగ్ అవుతుందనేది మనం చూడాలి సో బేస్డ్ ఆన్ ఫ్యూజింగ్ టాప్ ప్యాటర్న్ ప్రకారం మనం చూసుకున్నట్టు మాక్సిమం మార్కెట్ అనేది మనం డౌన్ సైడ్కి రావాలి కానీ లోవర్ లెవెల్స్ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది అప్ సైడ్ అనేది వచ్చి ఈ గ్రీన్ క్యాండీలు ఒక మిడ్ పాయింట్ ని దాటి మనకి అప్సరికి మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది కాబట్టి ఇందులో కొంచెం మనకి బుల్లి సెంటిమెంట్ అయితే మనకి ఇంకా కనిపిస్తుంది సో మనకి ఒకవేళ ఈ మిడ్ పాయింట్ ని దాటి మనకి మార్కెట్ అప్సరిగా మనకి సస్టైన్ అవుతున్నట్టు అయితే ఈ బేరేజ్ క్యాండిల్ ఒక హైయెస్ట్ పాయింట్ ఏదో ఫార్టీ టూ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ లెవెల్ అదే మనకు ఒక మంచి రెసిటెన్స్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ సో రేపటి సెషన్ లో మనకి ఇనిషియల్ కొంచెం అప్సరికి వెళ్ళినా కూడా తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను సో ఇది మనకి రేపర్ సెషన్ కి సంబంధించిన బ్యాంక్ కి సంబంధించిన అనాలిసిస్ సో ఇప్పుడు మనం ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే అయితే సెషన్ సెషన్లో మార్కెట్ అనేది మనకి ఫార్టీ టూ థౌసండ్ టూ సిక్స్టీ టూ లో అయితే మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది ఇక్కడ నుంచి మార్కెట్ మనకి అప్ కి వెళ్తున్నట్టు అయితే మనకి ఫార్టీ టూ థౌసండ్ త్రీ ట్వంటీ లెవెల్స్ అనేది మనకి ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ అండ్ ఒకవేళ మార్కెట్ కనుక మనకి డౌన్ సైడ్ వస్తున్నట్టు అయితే మనకి ఫార్టీ టూ థౌసండ్ టూ టెన్ లెవెల్స్ మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ అండ్ ఈ లెవెల్స్ రెండు కూడా మనకి ఒక మంచి సెంట్రల్ జోన్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది వన్స్ మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన మనకి క్లోజింగ్ అనేది ఇచ్చి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అనేది మన మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్గా ఇది ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ జీరో సిక్స్ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది ఇది మనకి అప్ సైడ్ లో మనకు ఒక మంచి డైలీ టార్గెట్ అండ్ ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్ గా ఇది ఫార్టీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ వన్ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది ఇది మనకి అప్ సైడ్ లో మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ ఒకవేళ మార్కెట్ అనేది ఇన్షియల్ గానే మనకి డౌన్ సైడ్ కనుక మనకు వస్తున్నట్టు అయితే ఈ లెవెల్ కింద కనుక మనకి మార్కెట్ క్లోజింగ్ అనేది ఇచ్చి ఎట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అనేది మనకి మార్కెట్ రెస్టర్ అయితే మనకి ఫర్దర్కి ఇది ఫార్టీ టూ ఫార్టీ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది ఇది మనకి డౌన్ సైడ్ లో మనకు ఒక మంచి డైలీ టార్గెట్ అండ్ ఈ లెవెల్ కింద కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఫర్దర్కి అది ఫార్టీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీన్ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది ఇది మనకి డౌన్ సైడ్ లో మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ సో ఫ్రెండ్స్ ఇది మనకి బోత్ నిఫ్టీ ఆస్ వెల్ అస్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఇన్ డీటెయిల్ టెక్నికల్ అనాలిసిస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కమెంట్ సెక్షన్లో కానీ లేదంటే త్రూ ఎనీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీరు నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుస్తాం అండ్ దెన్ బాయ్ బాయ్ జై హింద్